జగిత్యాల జిల్లా కేంద్రం నస్పూర్ మున్సిపాలిటీలోని సింగరేణి శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో రఫీక్ యుసేనా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాంపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వరరావు మరియు మేడపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఏరియా కౌన్సిలర్ పూదరి కుమార్, చీర మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ లక్ష్మీనారాయణ మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి పోటీలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన నిరాశ నిస్పృహలకు లోను కావద్దని యువతకు తెలియజేశారు. కృషితో నాస్తి దుర్భిక్షంతో అన్ని క్రికెట్ పోటీల్లోనూ పాల్గొంటున్న యువతలకు స్టేట్ నేషనల్ పోటీల్లో పాల్గొని పై స్థాయికి ఎదగాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కోరారు. మోదీ కొట్టారు సార్ మరి. గెలుపోవటములు అనేవి సహజం. ఓడినంత మాత్రాన నిరాశ నిస్పృహలకు లోను అవసరం లేదు. ఏ క్రీడా పండితులను తీసుకున్నా ఇది చరిత్ర చెబుతున్న నగ్న సత్యం. మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టిన ఫస్ట్ ఇన్నింగ్స్లో వసీం అక్రమ్ బౌలింగ్లో బౌన్సర్కు దెబ్బ తగిలి రక్తం కారి డకౌట్ అయినప్పటికీ క్రీడా స్ఫూర్తితో రెండవ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టడం జరిగింది. కాబట్టి ఒక మహానుభావుడు అన్నట్టు పడి లేచిన కిరీటం ఆదర్శం కావాలి. అలాగే ఆల్ పవర్ ఈజ్ వితిన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈరోజు గెలవలేకపోయినంత మాత్రాన నిరాశ పడకుండా గెలుపుకు తప్పకుండా కృషి చేయాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి తప్పకుండా నిరాశ నిస్పృహ లోను కాకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొంటున్న యువ క్రికెటర్లు రేపు మన రాష్ట్రానికి దేశానికి తప్పకుండా రిప్రజెంట్ చేయగలిగిన స్థితికి వెళ్ళాలని వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. శారీరకంగా ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ఉంటా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు క్రికెట్ అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, మిగిలిన టోర్నమెంట్స్ క్రీడల పట్ల యువతకి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ప్రతి సంవత్సరం తన ఈ క్రీడా పోటీలు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. కాబట్టి ముఖ్యంగా యువత ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ సోమర్లుగా తయారు కాకుండా వారి యొక్క
శక్తిని ఉపయోగించి క్రీడలతో పాటుగా మిగిలిన అన్ని రంగాల్లో ముందుకు రావడానికి మన యొక్క శారీరక ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. అందులో భాగంగా ఈ ఆటలు అయితేనేమి డైలీ మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీ అయితేనేమి మనకు చాలా బాగుంటుంది. మనం బాడీ బాగుంటే మైండ్ బాగుంటుంది అనేది సామెత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క క్రీడలలో మంచిగా పార్టిసిపేషన్ చేయాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోటీదారులకు తెలియజేయడం ఏంటంటే క్రీడల్లో పాల్గొనడం అనేది ముఖ్యం, గెలిపోవడం అనేది కాదు. కాబట్టి వాటిని ఏది జరిగినా కానీ వాటిని పాజిటివ్గా తీసుకొని ఈ టోర్నమెంట్ను సక్సెస్ చేయవలను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి సింగరేణి సంస్థకి మరియు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూసినట్టయితే ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు సీఏ గారు మాట్లాడుతున్నప్పుడు ఓడిపోయినాక బాధపడద్దు, నెక్స్ట్ విజయాని కోసం మనం కృషి చేయాలని అన్నారు. ఫస్ట్ టెస్ట్నే ఓడిపోయి 36 రన్స్కి అవుట్ అయినప్పుడు అందరు కూడా ఈ టీం అసలు టెస్ట్ ఆడగలుగుతుందా లేదు మొత్తం ఆడుతున్నా అనేది ఉండే. సెకండ్ టెస్ట్ వరకు అందరు గాయాలు పాలయ్యారు. ఆ తర్వాత పెద్ద ఎండ్ రిజల్ట్ చూసుకుంటే మన తెలంగాణ బిడ్డ హైదరాబాద్ వాసి సిరాజ్, మొహమ్మద్ సిరాజ్ గారు ఏ విధంగా ఫైట్ బ్యాక్ చేశారు. వారి తండ్రి చనిపోయినా కానీ భారతదేశం కోసం వారు అక్కడనే ఉండి ఆ కప్పు గెలిపించిన ముఖ్య పాత్ర. టీం యంగ్ టీం ఏదైతే ఫైట్ ఇస్తారా ఇయ్యారా అనుకున్న యంగ్ టీం ఇలా చరిత్రలో క్రికెట్ టెస్ట్ చరిత్రలో ఇండియాకి సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి మొన్న గెలిచిన ఒక టెస్ట్. ఆ విధంగా క్రికెట్ గేమ్ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గేమ్. ఎప్పుడు ఏ విధంగా అది టర్న్ అవుతుందో తెలియదు. మన మీద మన నమ్మకంతో మన కృషిలో ఏమాత్రం లోపం లేకుండా మనం ఆడినట్టయితే అది విజయం ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. యువకులు ఖచ్చితంగా క్రీడా రంగంలో రానివ్వాలి. వారికి ఇటు క్రీడలే కాకుండా మేబీ అందరు సక్సెస్ కాకపోవచ్చు. ఈ ఆటో డ్రైవర్ కొడుకైనా ఇవాళ మన అందరం ఆయన మెచ్చుకునే స్థాయికి వాళ్ళు ఎదిగారు కాబట్టి ఆర్థికంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోకుండా కేవలం క్రీడల మీదనే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. తండ్రులను కానీ పేరెంట్స్ని కూడా మనం అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టకుండా మన కాన్సన్ట్రేషన్ పరంగా మనం ఆడుకుంటూ ముందుకోవాలి. దానికి మనం టైం కేటాయించుకోవాలి. చదువులను కూడా ప్యారలల్గా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలని యువకులందరికీ కూడా నేను సూచించడం జరుగుతుంది.